తాండూర్ నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సమాజం ఆధ్వర్యంలో శుక్రవారం భవానీ ఫంక్షన్ హాల్ లో ఆపద్ధర్మ మంత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేందర్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. స్వయంగా మహేందర్ రెడ్డి బైక్ ని నడిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణ సమాజంకు ఎల్లప్పుడూ తన సహాయం అందిస్తానని అన్నారు. అంతకుముందు మంత్రి నివాసంలో భారీ ఎత్తున పలు గ్రామాల నుండి ప్రజలు యువకులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మరి దొబ్బులు ఎట్టున్నారు పక్కల గతంలో ఉప సర్పంచ్ గా ఉండి కాంగ్రెస్ ఎన్నికల్లో రమేష్ మహారాజ్ గాని నారాయణరావు గారు చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటప్ప గారు కూడా కాంగ్రెస్ లో మన అక్కడ సర్పంచ్ వెంకటప్పదికి ఉప సర్పంచ్ గా ఉన్నటువంటి సందర్భంలోన అదేవిధంగా తాజుద్దీన్ మరి యొక్క వీళ్ళ బృందం కూడా రోహిత్ రెడ్డి వర్గంలో ఉన్నటువంటి సందర్భంలోన ఇవాళ అందరూ కూడా డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి టిఆర్ఎస్ పార్టీ ప్రవేశిస్తా ఉన్నాము. రాబో రోజుల్లో పెద్ద మెజార్టీతోని డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు గెలిచి మళ్ళీ మంత్రి కాబోతా ఉన్నారు కాబట్టి కోకట్ నుండి విచ్చేసినట్టు అందరు కూడా విజ్ఞప్తి. మీరందరూ కూడా ఒక్క ఓటు కాంగ్రెస్ వేసినా వృధా అయిపోతుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా గత 10 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు. కోకట్లో ఒక డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరిగింది. 550 పెన్షన్లు కూడా ఒక కోకట్ గ్రామంలోనే నెలకు 580,000 రూపాయలు కూడా కోకట్ గ్రామంలో ఇస్తున్నటువంటి సందర్భంలోన 3 వాటర్ ట్యాంకులు కూడా నిర్మించినటువంటి ఘనత డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి దక్కిందని కూడా సభాముఖంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండు సర్వే నంబర్లో కాంగ్రెస్ వాళ్ళు ఒక్క ఇళ్ల సర్టిఫికేట్ కూడా ఇవ్వలేకుండా మోసం చేసింది కాబట్టి డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు 100 సర్టిఫికేట్ ఇప్పించినటువంటి ఘనత డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి. మందూరిస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కారు గుర్తు కోటేసి డాక్టర్ పి మహేందర్ గారు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదేశమే విధంగా పథకాలు పెద్ద ఎత్తున పేదలకు అందిస్తుంది కాబట్టి మరి పేదవాళ్ళందరూ కూడా యువకులు కానీ మహిళలు రైతులు పెద్ద సంఖ్యలో కూడా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి రావడం జరుగుతుంది. తాండూరులో కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ యువకులు మహిళలందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కానీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఈ ప్రాంతంలో కూడా నన్ను కూడా పెద్ద మేనతో గెలిపిస్తామని చెప్పి కూడా రావడం చాలా సంతోషం. నమ్మకంతో తప్పకుండా ఈ వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకుపోయి అభివృద్ధి చేసి ప్రజలు కొన్నట్టుగా తప్పకుండా ఇంకా మరి ముందు ముందు కూడా అధికారానికి వచ్చే పార్టీ టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశయంతో మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించి మీకు ఏదైతే మిగిలిపోయినది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా కొట్లాడడం జరిగిపోయింది. వాళ్ళంతా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా మా పార్టీలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీలో చెప్పండి ఎవరు ముఖ్యమంత్రి జిల్లాకు ఒక ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులను ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలా అధికారానికి వచ్చే పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇలా ఉనికిని కాపాడికనే ఇలా మా కుటుంబ పేరుతో ప్రజలను ప్రజలందరికీ ఇలా ప్రజల ఆదరణ లేనటువంటి మా కుటుంబాన్ని మా కుటుంబం తప్పకుండా మరి పొడగొట్టడం ఖాయం.
ఏదైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చిచ్చిత్తుగా ఓడిపోయి ఇలా మరి ఏదైతే కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఓర్వలేక మన పార్టీ మీద అయితే విమర్శలు చేస్తున్నారు, ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా రాబోయే ఎలక్షన్లో మరి 100 పైన సీట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి తప్పకుండా అధికారానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి. ఈరోజు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం సాడు ఏజవర్ణం సాధారణ సభ మరియు కృతజ్ఞత సభకు సభకు వచ్చే చైర్మన్